हाय हेलो फ्रेंड्स, दिस इज रंजित कुमार। मेरे चूस्तुनारो रंजित प्रॉपर्टीज। फ्रेंड्स, ई रोज ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ఇల్లు తీసుకొచ్చానమాట। మనకి అన్ని ఫెసిలిటీస్ తో అన్ని ఇల్ల మధ్యలో ఉంటుంది। ఈ ఇల్లు ఫుల్ డీటెయల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। అండ్ ఫస్ట్ టైం గనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో మీకు తెలుసు, మాకు వ్యూస్ వస్తున్నాయి, ఫోన్స్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లేదు। దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టడం వల్ల మీకే బెనిఫిట్ అన్నమాట। ఏదైనా తక్కువ రేట్లో మేము ప్రాపర్టీ పెట్టినా కానీ ఏదైనా మంచి ప్రాపర్టీ వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది। సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచిదే మాకు మంచిదే। ఇంకా ఆలస్యం చేయకుండా ఇల్లు డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం మిత్రులారా। ఇదే ఇల్లు, ఈ ఇల్లు వచ్చేసి మాకు మున్గనూరు విలేజ్లో ఉంటుంది। హయాత్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీగా 3 కిలోమీటర్లు ఉంటుంది। విజయవాడ 2 హైవే వార్డ్ అండ్ ఇట్స్ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది। మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, చూసుకోండి, అన్ని ఇళ్ళ మధ్యలో ఉందన్నమాట ఇల్లు। సో మీకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, షాప్స్ దగ్గర ఉంటాయి, అండ్ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర। మీరు చూసుకుంటే మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కూడా ఇక్కడే ఉందన్నమాట। మనకు వాటర్ ఫెసిలిటీ 24/7 వాటర్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ। వాటర్కి అయితే ఎలాంటి కొదవ ఉండదు, 24/7 వాటర్ ఉంటుంది। సో మిషన్ భగీరథ వాటర్ ఫ్రీయే మనకి। సో అదొక ఆప్షన్ ఉందన్నమాట। అండ్ ఈ ఇల్లుకి హౌస్ నెంబర్ కూడా వచ్చేసింది। సో మీకు హౌస్ నెంబర్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు। సో దీనికి ఒక డిస్అడ్వాంటేజ్ ఉంది, అది ఏంటనేది నేను లాస్ట్ చెప్తాను। అండ్ దీని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మాత్రం మీరు వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే, ఇక్కడ స్కిప్ చేయకండి। సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం। సో ఫస్ట్ మీరు చూసుకోండి, ఇది వచ్చేసి 25 ఫీట్ వైడ్ రోడ్ అన్నమాట। సో మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉందన్నమాట। సో బ్యూటిఫుల్గా ఉంది। ఎవరైతే కొద్ది స్పేషియస్గా ఇల్లు చూస్తున్నారో వాళ్ళకైతే చాలా అద్భుతంగా ఉంటుంది। సో ఇది పూల్ పెట్టుకోవడానికి మనకి ప్లేస్ అన్నమాట। సో మిత్రులారా చూసుకోండి, చాలా పెద్ద పార్కింగ్ ఇచ్చిందన్నమాట, లాంగ్ పార్కింగ్. మీకు ఒక ఈజీగా 2 కార్లు పడితే 4 బైకులు అయితే ఈజీగా పడతాయి। సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉంది ఇల్లు, అన్ని ఇళ్ళ మధ్యలో ఉంది ఇది. చూసుకోండి పైకి ఎక్కడానికి మెట్లు అన్నమాట. సో స్టీల్ రైలింగ్ చేశారు ఫ్రెండ్స్. నేను ఒక్కటి చెప్పేది ఏంటంటే, కన్స్ట్రక్షన్ విషయంలో మాత్రం ఎలాంటి లీనియన్స్ తీసుకోకుండా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. సో చూసుకోండి, దీని సైజులు వచ్చేసి చెప్పాను కదా, 36x57 సైజెస్. ఈ రోజుల్లో ఈ సైజెస్తో ఇల్లు దొరకడం అనేది గగనం అయిపోయింది అన్నమాట. సో మీరు ప్రతి ఇంచ్ చెక్ చేసుకోండి, చాలా మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీలు అయితే ఎలాంటి డోకా లేకుండా కట్టారు. సో లాంగ్ పార్కింగ్ ఇది. సో పార్కింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు మనకి. సో మీరు చూసుకోండి, పైంట బయట పార్కింగ్లో కూడా మంచి ఎలివేషన్స్ ఇచ్చారు. సో పిఓపి డిజైన్స్ బాగా ఇప్పించారు అన్నమాట. సో ఫాల్ సీలింగ్ వరకు అయితే చాలా బాగుంది. ఇది మెయిన్ లోపల ఎంట్రన్స్ అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఉందన్నమాట. మనకి ఇల్లు వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉంది, కానీ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్. బయటకు వచ్చేది మనం మాత్రం వెస్ట్ సైడ్ నుంచి బయటకు వస్తాం. సో ఇది ఒక డోర్ అన్నమాట, హాల్ నుంచి ఒక డోర్ ఇది, నార్త్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. సో మీకు చూసుకోండి, బ్యాక్ సైడ్ కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారు. సో వాటర్ కూడా ఎలాంటి ఫెసిలిటీ లేదు. చాలా పెద్దగా ఉంది ఇల్లు, 190 స్క్వేర్ యార్డ్స్లో చాలా పెద్దగా ఉంది. అండ్ రేటు కూడా రీజనబుల్ చెప్తున్నారన్నమాట, ఎక్కువ చెప్పట్లేదు. సో ఆ రేట్ ఏంటి అనేది మీరు లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. మీరు ఎక్కడ స్కిప్ చేసినా కానీ మీకు ఏదో ఒక డీటెయిల్ మిస్ అయిపోతుంది. సో మీరు అన్నీ చూశాకే ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. కొన్ని ప్రతి డోర్కి దోమల తెర పెట్టారు. సో ఈ బిల్డర్ కన్స్ట్రక్షన్ అలా ఉంటుంది, ప్రతిదీ శ్రద్ధ తీసుకొని బాగా చేస్తారన్నమాట, డిజైన్ చేపిస్తాడు. సో చూసుకోండి ఒకసారి, చాలా బాగుంది. అండ్ మీరు చూసుకోండి, డోర్ డిజైన్ కూడా చాలా బాగుంది, ఫినిషింగ్ కానీ ఎక్సలెంట్ ఉందన్నమాట డోర్ కూడా. సో క్వాలిటీ కన్స్ట్రక్షన్ అన్నమాట, అండ్ బిల్డర్కి మంచి అనుభవం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం హాల్లోకి వెళ్తున్నాం అన్నమాట, మీరు హాల్ చూసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కిచెన్, అండ్ మీకు ఒక పూజ గది ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో ఇది డైనింగ్ ఏరియాలో వాడుకోవచ్చు, ఒక వాష్ బేసిన్. మీరు చూసుకోండి ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయన్నమాట ఇంట్లో మొత్తం. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అన్నమాట. ఇది వచ్చేసి హాల్లో ఎక్స్ట్రా స్పేస్ అన్నమాట. మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇక్కడ సోఫాలు వేసి కూర్చుంటే మాత్రం చాలా బాగా వస్తుంది. అండ్ మీరు చూసుకోండి మీకు హాల్లో కూడా అండ్ మొత్తం ఫినిష్డ్ అన్నమాట, మంచి కబోర్డ్స్ ఇచ్చారు. సో సింపుల్ కలర్స్తో అట్రాక్టివ్గా ఉంది, హాల్కి ఒక కలర్ ఇచ్చింది ఈ ఏరియా మాత్రం. ఎవరైతే హౌస్ వైఫ్స్ కొద్దిగా డెకరేషన్ అంటే ఇష్టమో, అండ్ ఇల్లుని కొద్దిగా బ్యూటిఫుల్గా డిజైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం. ఎందుకంటే మీరు ఎంత బాగా డిజైన్ చేసుకుంటే అంత మంచి లుక్ వస్తుంది. సో మీరు చూసుకున్నట్టయితే
చూడండి యాంకర్ స్విచ్చెస్ వాడారు ఫ్రెండ్స్. మీరు చూసుకుంటే హాల్లో కూడా మంచి ఫాల్స్ సీలింగ్ డిజైన్స్ ఇచ్చారు. కలర్స్ అయితే చాలా బాగా వాడారు. మీరు కలర్స్ చూసి చెప్పొచ్చు బిల్డర్ టేస్ట్ ఎలాంటిది అనేది. సో ఇది వచ్చేసి లాంగ్ హాల్ అన్నమాట. సో మీకు వెంటిలేషన్ పరంగా కూడా ఇది చూసుకోండి, ఇటొక డోర్ ఇచ్చారు అండ్ ఇటొక డోర్ ఇచ్చారు. ఇవన్నీ ఎక్స్ట్రా డోర్స్ ఏం కాదు, వాస్తు ప్రకారమే నిర్మించాలన్నమాట. సో ఫ్రెండ్స్ బిల్డర్కి అయితే చాలా మంచి అనుభవం ఉంది, అందుకే ఇల్లు ఇంత పర్ఫెక్ట్గా కట్టగలిగాడు. 190 square yards లో 36x57 సైజెస్లో చాలా బాగుంది, మంచి రీజనబుల్ రేట్ ఫ్రెండ్స్. మనకి ఇల్లుకి మెయిన్ టీవీ ఏరియా అనమాట. మీరు చూసుకోండి టీవీ ఏరియా అయితే చాలా బాగా వచ్చిందనమాట, సూపర్గా వచ్చింది. డోర్ పక్కనే వచ్చిందనమాట. సో చాలా బాగుంది. మీరు హాల్లో కూడా చూసుకోండి ఎంత మంచి ఉందో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే. ఈ మధ్యలో ఇంత మంచి నేను ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చూడలేదు. అండ్ మీరు కలర్స్ వాడిన పద్ధతి చూస్తే మాత్రం చాలా నీట్గా సింపుల్గా ఉంది. అండ్ మీరు కబోర్డ్స్ కూడా చూసుకోండి ఫెంటాస్టిక్గా ఉందన్నమాట. ఎక్కువ బ్రైట్ కలర్స్ వాడకుండా సింపుల్ కలర్స్ వాడి నీట్గా మరీ ఇట్లా కళ్ళకి జిగేయమని కొట్టకుండా, సో బ్యూటిఫుల్గా ఒక పీస్ఫుల్ లుక్ అయితే ఇస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ కిచెన్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళేటప్పుడు మనకు ఫస్ట్ పూజ గది. మీరు చూసుకోండి ఆఖరికి పూజ గదిలో కూడా మీకు కబోర్డ్స్ అనేది చేపించారు. సో చాలా బాగున్నాయి. సో బిల్డర్ టేస్ట్ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది. సో మీకు వెంటిలేషన్ రావడానికి పూజ గదిలో కూడా ఒక కిటికీ ఇచ్చారు. సో ఈజీగా ఒక ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవడానికి వీలుగా ఉందన్నమాట. సో ఎక్కడ గ్యాప్ అయితే వదలలేదు, ఎక్కడ పడితే అక్కడ కబోర్డ్స్ అయితే చేపించారు. సో కిచెన్ చూసుకోండి, కిచెన్లో కూడా మీకు కబోర్డ్స్ అనేవి చేపించారన్నమాట. సో ఇది వాష్ బేసిన్. సో ఒక్కసారి లుక్ వేసుకోండి. ఈ కలర్స్ కాంబినేషన్ అనేది కిచెన్కి ఒక అందమైన లుక్ అయితే తెప్పించాయి. ఇక్కడ మీరు ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. సో మీకు వస్తువులవి బయట కనిపించకుండా కబోర్డ్స్ అయితే చేపించారు. నాకైతే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇవైతే సో మీకు వెంటిలేషన్ రావడానికి వాస్తు ప్రకారమే ఒక డోర్ అయితే ఇచ్చారన్నమాట కిచెన్ కూడా. సో దోమల తెర కూడా పెట్టారు కిచెన్కి. చూసుకోండి అన్ని రకాల ఫెసిలిటీస్తో ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 1650 SFT లో కట్టారు. అండ్ ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉందన్నమాట. మీకు షాప్స్ కానీ ఆన్లైన్ డెలివరీస్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. సో మీరు చెప్పడం అక్కడ మెయిన్ మర్చిపోయాను. సో ఒకసారి మీరు టీవీ ఏరియా ఒకసారి క్లోజప్లో చూసుకోండి. సో కబోర్డ్స్ కూడా చూసుకోండి, చాలా బాగా ఉన్నాయన్నమాట. ఏదో నార్మల్ నామకే వస్తే చేయలేదు, చాలా బాగా డిజైన్ చేయించారు కబోర్డ్స్ అయితే. క్వాలిటీ అయితే కనిపిస్తుంది. మీరు రండి, విజిట్ రండి, నేను దగ్గర రండి, మీకు చూపిస్తాను. సో మీరు హాల్ చూశారు అండ్ కిచెన్ చూశారు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. సో మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ డోర్ చూడండి. సో ఎంత మంచి ఫినిషింగ్ ఉందో. సో చాలా బాగుంది డిజైన్ అయితే. సో డోర్ వల్ల మనకి ఇల్లుకి ఒక అందం వస్తుంది అన్నమాట. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో కామన్ బాత్రూమ్, మనకు వెస్ట్రన్ స్టైల్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఒక్కసారి చూసుకోండి. సో ఎలివేషన్ అయితే బాగుందో. సో కొత్త రకం ఎలివేషన్ అనమాట, కొత్త రకం ఫాల్ సీలింగ్ ఇది. చాలామంది ఏదో నామకి వాస్తు లాగిచ్చేస్తారనమాట. ఈయన బిల్డింగ్లో మాత్రం ఒక మంచి స్టైల్ అయితే కనిపిస్తుంది. మనకి మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. సో కబోర్డ్స్ ఇచ్చారు. సో వెంటిలేషన్ రావడానికి మంచి కిటికీలు ఉన్నాయన్నమాట. అండ్ మీరు ఒకటి గమనించండి, మీకు ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి కూడా స్విచ్చెస్ ఇచ్చారు అండ్ వైరింగ్ కూడా లాగి పెట్టారు. సో వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చూసుకోండి కబోర్డ్స్. కబోర్డ్స్ ఫినిషింగ్ చూసుకోండి, చాలా బాగుంది. సో లోపల కూడా మీకు ఇచ్చారు అన్నమాట, ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి, ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ పెట్టుకోవడానికి. సో ఏదైనా బట్టలు పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఏదైనా అన్వాంటెడ్ థింగ్స్ ఏదన్నా కానీ మీరు పైన పెట్టుకోవచ్చు. సో చాలా నీట్ కన్స్ట్రక్షన్ అన్నమాట, ఎక్కడ కూడా లూప్ హోల్ లేకుండా చాలా బాగా కట్టారు. సో చూసుకోండి చాలా బాగుంది ఫ్రెండ్స్. దీనికి G+1 పర్మిషన్ ఉంది. ఇది వచ్చేసి మున్గనూరు విలేజ్ కిందికి వస్తుంది. హయాత్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీగా 3 కిలోమీటర్లు వస్తుంది. విజయవాడ హైవే వార్డాండి స్కూల్ నుంచి 2 కిలోమీటర్లు వస్తుంది. ఇది వచ్చేసి తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది. రీసెంట్గా మారిందనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి ఈ ప్లేస్ వరకు మనకి 12 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడ మనకు చాలా దగ్గర మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. దగ్గరలో మనకి రామోజీ ఫిలిం సిటీ ఉంది, వండర్లా ఉంది, టీసీఎస్ ఉంది అండ్ చుట్టుపక్కల మొత్తం చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయన్నమాట.
ఇదైతే మంచి టైం ఇన్వెస్ట్ చేయడానికి. ఎవరైతే ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఫ్యూచర్లో అయితే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎక్కడైతే చాలా తక్కువ రేట్ ఉండేనమాట, ఇప్పుడు పెరిగిన విధానం చూస్తుంటే చాలా ఆశ్చర్యపోతున్నారు. 10 ఇయర్స్ బ్యాక్ కొన్న వాళ్ళైతే ఇప్పుడు అదృష్టం ఉందని చెప్పొచ్చు. సో మీరు చూసుకోండి, కామన్ బాత్రూమ్ మాత్రం ఇండియన్ స్టైల్ ఇచ్చారు. సో మీకు యాక్సెసరీస్ అన్ని మంచి క్వాలిటీ యాక్సెసరీస్ వాడారన్నమాట, బాత్రూంలో కానీ హాల్లో కానీ ఎక్కడైనా సరే కానీ. సో ఇది మన చిల్డ్రన్స్ బెడ్రూమ్, మన చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీకు డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మంచి స్పేషియస్గా ఉంది, మీకు డ్రెస్సింగ్ టేబుల్ ఉంది అండ్ మీరు చూసుకోండి కబోర్డ్స్. సో ఎక్సలెంట్ అబ్బా, కలర్స్ అయితే చాలా బాగా వాడారు, అట్రాక్టివ్ కలర్స్ వాడారు. అండ్ మీరు చూసుకోండి ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది. మీరు ఎక్కడైనా గమనించండి ఫాల్ సీలింగ్ అయితే ఈ ఇంట్లోనే కొద్ది డిఫరెంట్ ఫాల్ సీలింగ్స్ అయితే ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో వెంటిలేషన్ చూసుకోండి, వెంటిలేషన్ ఎక్కడైనా సరే రెండు కిటికీలు ఇచ్చారు. చాలామంది ఒకటే కిటికీ ఇస్తారన్నమాట, ఏదో నాన్కాస్ కన్స్ట్రక్షన్ చేసి వదిలేస్తారు. తిను మాత్రం శ్రద్ధ తీసుకుంటూ కన్స్ట్రక్షన్లో. సో ఇందులో కూడా చూసుకోండి చాలా బాగుంది కబోర్డ్స్. సో ఇల్లుకే అందం తీసుకొచ్చింది అయితే కబోర్డ్స్ అయితే చూసుకోండి. డోర్స్ కూడా రిపీటెడ్ డిజైన్స్ కాకుండా రకరకాలుగా డోర్స్ అయితే మనకు డిజైన్ చేయించారు. సో ఫ్రెండ్స్ ఇల్లు అయితే చూసారు కదా ఎలా ఉందో, చాలా బాగా వచ్చింది ఇల్లు. అండ్ మనం పైకి వెళ్దాం, పైన మీకు చుట్టుపక్కల లొకేషన్ చూపిస్తాను. అండ్ పైకి వెళ్ళి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం, మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. అండ్ ప్రైస్ కూడా మీకు చెప్తాను. అండ్ మీకు చెప్పాను కదా లాస్ట్కి ఒక డిస్అడ్వాంటేజ్ కూడా ఉందని, అది కూడా మీకు రివీల్ చేస్తాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, పైకి వెళ్దామా మిత్రులారా? ఇదైతే పైకి వెళ్ళడానికి మెట్లు, చాలా మంచి కాలనీలో ఉంది. ఈ ఇల్లుకి హౌస్ నెంబర్ వచ్చింది అండ్ వాటర్ కృష్ణ వాటర్ కూడా వచ్చిందన్నమాట. అండ్ మీకు పక్కనే మిషన్ భగీరథ ఉంది. దీని ముందు రోడ్ వచ్చేసి 25 ఫీట్ వైడ్ రోడ్ అనమాట. ఇది న్యూ కన్స్ట్రక్షన్ ఇల్లు, 2 BHK హౌస్. సో చూసుకోండి పైన ఎంత బాగుందో స్పేస్. మిత్రులారా మీరు పైన ఒక మంచి ఇంకో ఫ్లోర్ కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా స్పేషియస్గా వస్తుంది ఇల్లు అయితే. చూసుకోండి వచ్చేసి మిషన్ భగీరథ వాటర్ అండ్ మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఈ ఇల్లుకి ఎలాంటి లీగల్ ఇష్యూస్ లేవు, అన్ని రకాల కరెక్ట్గా ఉన్నాయి. ఆల్రెడీ మేము 1-2 సార్లు చెక్ చేసి ఈ వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. అన్ని ఇళ్ళ మధ్యలో ఉంది అండ్ రోడ్కి చాలా చాలా దగ్గర. సో మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ, ఆన్లైన్ డెలివరీస్ వస్తాయి, క్యాబ్స్ వస్తాయి, స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఇల్లు డీటెయిల్స్ మళ్ళొసారి చెప్తా వినండి. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి 190 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, సౌత్ ఫేసింగ్లో ఉంది. దీని ముందు రోడ్ వచ్చేసి 25 ఫీట్ వైడ్ రోడ్ అనమాట. అండ్ ఇల్లు సైజులు వచ్చేసి డైమెన్షన్ వచ్చేసి 36x57 సైజెస్తో ఉంది. ఇది వచ్చేసి మునుగనూరు విలేజ్లో ఉంటుంది, హయత్ నగర్ నుంచి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్ ఉంటుంది, విజయవాడ హైవే వార్డెండీ స్కూల్ నుంచి 2 కిలోమీటర్ ఉంటుంది. ఇది వచ్చేసి అండర్ తుర్కెన్గల్ మున్సిపాలిటీ. మీకు ఎల్బీ నగర్ నుంచి 12 కిలోమీటర్ వస్తుంది, వనస్థలిపురం నుంచి 8 కిలోమీటర్స్ వస్తుంది, చెప్పాను కదా హయత్ నగర్ నుంచి అయితే 3 కిలోమీటర్స్ వస్తుంది. చాలా మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియా, ఫ్యూచర్లో GHMC కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఇల్లుకి వాటర్ కనెక్షన్ ఉంది అనమాట, మిషన్ భగీరథ కూడా పక్కనే ఉంది, మిషన్ భగీరథ వాటర్ అయితే ఫ్రీ ఉంటుంది మనకి. ఇల్లుకి హౌస్ నెంబర్ ఉంది. మిత్రులారా దీని ప్రైస్ వచ్చేసి 80 లాక్స్, 190 స్క్వేర్ యార్డ్స్, 80 లాక్స్ అంటే మీరు ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే చాలా తక్కువ రేటు. ఈ ఏరియాలో 150 స్క్వేర్ యార్డ్స్ 80 లాక్స్ చెప్తున్నారు, ఇది 190 స్క్వేర్ యార్డ్స్. 80 లాక్స్ ఎందుకు తక్కువ అంటే, ఒకటి దీనికి ఇది సౌత్ ఫేస్ కాబట్టి చాలా డిఫరెన్స్ ఉంటుంది మార్కెట్లో. అండ్ ఇంకోటి బిగ్గెస్ట్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే చూపిస్తారండి, ఏంటంటే ఇది వీధి పోటు. దీనికి దాదాపుగా ఒక 20 ఫీట్ వీధి పోటు తలుగుతుంది, అందుకే మనకి ఆ వీధి పోటు పార్కింగ్ వదిలేశారు. సో వీధి పోటు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచి వీధి పోటు. ఎవరైనా తీసుకోవాలంటే మాత్రం కొద్దిగా పంతులకి చూపించుకొని తీసుకోవచ్చు, అందుకే రేట్ తక్కువ. సౌత్ ఫేస్ అండ్ వీధి పోటు ఉంది కాబట్టి ఇంత మంచి ఇల్లు 80 లాక్స్కే చెప్తున్నారు, 190 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు. మీరు ఎక్కడన్నా మునుగనలో ఎత్తుకండి, ఇంత మంచి ఇల్లు ఎత్తు దొరకదు. ఒక వీధి పోటు అనే ఒక డిస్అడ్వాంటేజ్ తప్ప మిగతా అంతా చాలా బాగుందన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఇల్లు వీడియో. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నా ఏదన్నా తప్పకుండా మాకు కాల్ చేయండి, మేము 24/7 అవైలబుల్లో ఉంటాం. కాకపోతే మీరు వచ్చే ముందు ఒకసారి కాల్ చేశారండి. సో మిత్రులారా ఇల్లుకి 80-90% వరకు లోన్ వస్తుంది, ఫుల్ ఫర్నిష్డ్ హౌస్ అనమాట. లోన్ కూడా దగ్గరుండి మేమే చూసుకుంటాం. ఇల్లుకి ఎలాంటి లీగల్ ఇష్యూస్ కానీ ఏం లేవు,
జస్ట్ ఆ వీధి పొడి తప్ప మిగతా అంతా సూపర్ ఎక్సలెంట్ అన్నమాట. నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకే నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ రావడం వల్ల మా వీడియో మీరు ఏది కూడా మిస్ కాదు. ఏదైనా తక్కువ బడ్జెట్ లో ఇల్లు వస్తే మాత్రం తప్పకుండా మీకు ఆ విషయం చేరువవుతుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి. దిస్ ఇస్ రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.